గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో సతీష్ అనే వ్యక్తి హత్యకు ప్లాన్ చేసిన దుండగుల కుట్రను స్థానిక పోలీసులు భగ్నం చేశారు. సతీష్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు యత్నిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుల వద్ద నుంచి 4 కత్తులు, కారం పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసేందుకు యత్నించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు సతీష్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ అనే వ్యక్తికి సతీష్ కి మధ్య వాహనాల మరియు 14 లక్షల ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్యకుట్రకు పన్నాగం పన్నారని అధికారులు వెల్లడించారు. చంద్రశేఖర్ ఎవరు బాబు? రాజు, రాజు కుమార్. వాళ్ళని తీసుకుంటే పంపించేయండి. రాము గారు ఫోటో తీసుకుంటే వాళ్ళని పంపించేస్తాం. విజువల్స్ అయిపోయింది మొత్తం. అసలు సిబ్బందితో ఒక మర్డర్ ప్లాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక సీరియస్ మర్డర్ ప్లాన్ చేసినటువంటి ఒక 3 వ్యక్తుల్ని సరైన సమయంలో సరైన సమాచారం మేరకు ట్యాక్ట్ఫుల్గా అదుపులో తీసుకుని విచారించగా వీళ్ళు 3 కూడా ఒక మంచి ప్రిపరేషన్ తోటి ఇక్కడ కనబడుతున్నటువంటి కోడికత్తులు మరియు ఇలాంటి వేటకత్తులతోటి కంట్లో కొట్టడానికి కారపొడి ఇవన్నీ తీసుకొచ్చి వెనుమాక సతీష్ నాయుడు అనే వ్యక్తిని మర్డర్ చేయడం కోసం వచ్చినట్టు మధ్యవర్తి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. ఈ పెనుమాక సతీష్ని ఎందుకు చంపాలనుకుంటున్నారంటే మనకి పట్టుబడిన 3 ముద్దాల్లో ఏవన్ అనేటువంటి మద్దిగట్ల చంద్రశేఖర్ విజయవాడలో ఆటోలు రన్ చేసుకోవటం, అంటే అద్దెకి ఇవ్వడం ఆటోలు, మరియు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో భాగంగా మన ఎవరినైతే చంపాలనుకున్నారో అటువంటి సతీష్ నాయుడు ఈ చంద్రశేఖర్కి ఒక 9 కార్లు అప్పచెప్తాడు. ఎందుకు అప్పచెప్తాడంటే ఈ కార్లన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, ఓనర్స్తో నేను అగ్రిమెంట్ కూడా చేసుకున్నాను, వీటినన్నింటినీ నువ్వు రెంట్కి తిప్పి నాకు రెంట్ ఇస్తే నేను ఓనర్స్ రెంట్ ఇస్తానని చెప్తూ ఉంటాడు. అట్లాంటి పరిస్థితిలో చంద్రశేఖర్ ఆ విషయాన్ని నమ్మి ఆ 9 కార్లు తందరి పెట్టుకుని ఈ సతీష్కి 13 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత సతీష్ చంద్రశేఖర్ కనబడడం మానేస్తాడు. కనబడిన పరిస్థితిలో ఈ ఏదైతే వెహికల్స్ ఇచ్చినటువంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సతీష్ కోసం వెతుకుతుంటారు. సతీష్ కనపడ్డు పరిశాన్ అయినటువంటి వీళ్ళు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా చంద్రశేఖర్ దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలుసుకుని